नमस्ते, वेलकम टू विस्डम वॉइस न्यूज़। मुंदुगा हेडलाइंस चूद्दाम। कर्नूलु हाईकोर्ट सहकारं इप्पुडु श्रीबाग निनादंतो सीमनेतल रालीलु। रेवंत वेंट मेरिसिन उत्तम कुमार नल्गोंड जिल्ला कांग्रेस लो कोत्त जोश। पंजाब लो मारुतुन्न राजकीयं कोत्त पार्टी दिशगा अमरेंद्रुडि तंत्रं। एयर इंडिया इंका एवरिकी दक्कलेदु मीडिया कथनालपै आर्थिक शाख क्लारिटी। पंजाब राष्ट्र राजकीयाल्लो सरिकोत्त समीकरणालु तेरमीदकोस्तुन्नायि। इटीवले सीएम पदविकी राजीनामा चेसिन अमरिंदर् सिंग अति त्वरलोने प्रांतीय पार्टी पेडतारन्न ऊहागानालु जोरंदुकुंटुन्नायि। अधिकार कांग्रेस पार्टी नुंचि ओ डजन मंदि एम्मेल्येलु आयनतो टच्लो उन्नारनि समाचारं। कांग्रेस इतर पार्टील नुंचि कूडा अमरिंदर् फालोअर्स् आयनतो चेतुलु कलिपेंदुकु सिद्धंगा उन्नट्लु तेलुस्तोंदि। వచ్చే ఫిబ్రవరిలో పంజాబ్లో ఎన్నికలు జరగనున్నాయి। ఎన్నికలకు ముందే అక్కడ అధికార మార్పిడికి కాంగ్రెస్ నిర్ణయించడం, అమరీందర్తో పొసకని నవజోత్ సింగ్ సిద్ధును పీసీసీ చీఫ్గా చేయడం, ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆయన పీసీసీ పదవికి రాజీనామా చేశాక హైకమాండ్ ఆయనతో సంప్రదింపులు జరపడం లాంటి చర్యలన్నీ కాంగ్రెస్ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి। ఈ క్రమంలో అమరీందర్ పార్టీ పెడతారనే వార్తలు ఆసక్తికరంగా మారాయి ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ చేజిక్కించుకుందన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది। అలాంటిదేమీ జరగలేదని, ఒకవేళ అలాంటి నిర్ణయం ఏదైనా జరిగితే తప్పకుండా మీడియాకు తెలియజేస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది। టాటా గ్రూప్ స్పైస్ జెట్ సీఈఓ అజయ్ సింగ్ కు ఎయిర్ ఇండియా హస్తగతమైందన్న వార్తలు షికారు చేయడంతో కేంద్రం ఈ క్లారిటీ ఇచ్చింది। టాటా గ్రూప్తో పాటు మరో నాలుగు సంస్థలు గత డిసెంబర్లో బిడ్లు దాఖలు చేయగా చివరి వరకు ప్రాసెస్లో నిలిచింది మాత్రం అజయ్ సింగ్ కావడం విశేషం। దీంతో ఆయనకే ఎయిర్ ఇండియా దక్కిందన్న వార్తలు గుప్పుమన్నాయి। నాలుగు నెలలుగా తమకు కూలీ డబ్బులు చెల్లించడం లేదని మెదక్ జిల్లా వెల్దుర్తు మండలం కలాన్ సెట్టిపల్లి గ్రామ నర్సరీ కూలీలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు। నాలుగు నెలలుగా నర్సరీలో పనిచేస్తున్న తమకు సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లు కూలీ డబ్బులు చెల్లించడం లేదని 100 మంది మహిళా కూలీలు ఆరోపిస్తున్నారు। నాలుగు నెలలుగా అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆరోపించారు। కూలీలను ఇబ్బందులకు గురిచేస్తున్న బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। మేము నెట్ పైసల మీద 30 మందికే దాకా ఎక్కువ మందికి లేదు అంటారు। ఇంకా 30 మంది నర్సరీకి వస్తే మిగతా మంది ఏం చేసుకుని బతకాలి? మేము వ్యవసాయాలు ఉన్నా కానీ మేము నర్సరీ పని మీద ఇన్ని రోజుల నుంచి నర్సరీ పని మీద వేసినాం। ఎన్ని రోజులు నుంచి పైసలు? ఇప్పుడు దాదాపు 2 నెలల దాకా రావాలి డబ్బులు। 2 నెలల దాకా వస్తాయి బుక్కుల మీద కాదు, నెట్ పైసలు ఇవ్వాలా? బుక్కుల మీద వస్తలేదు, స్లిప్పులు ఇస్తాను కానీ డబ్బులు పడతలేదు। స్లిప్పులు ఇచ్చిండ్రు, కొంతమందికి ఇచ్చిండ్రు, కొంతమందికి ఇస్తలేదు స్లిప్పులు। కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు। వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, కంపోస్ట్ షెడ్, ప్రకృతి వనం, రైతు వేదిక తదితర గ్రామాభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయి। పల్లె ప్రకృతి వనంతో పాటు అందులో చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేశారు। ప్రతి ఇంటికి ఇంకుడుగుంత ఏర్పాటు చేశారు। సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి సహాయ సహకారాలతోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, వారి కృషికి కృతజ్ఞతలని తెలిపారు। శనివారం మంగళవారం పోయేటప్పుడు ఎవరి చేతిలో చూసినా గ్రామ పంచాయతీ కార్యాలయం అనే బట్ట సంచి కనిపిస్తూ ఉంటుంది। ఈ విధంగా ప్రజలను అవేరపరుచుకుంటూ అనేక కార్యక్రమాలు తీసుకుంటూ మేము రాష్ట్రంలోనే ఎవరు ఏ గ్రామంలో చేయని విధంగా 74 కళ్ళ రైతు కళ్ళ నిర్మించి అందరి ప్రశంసలు పొంది ఉన్నాము। మరి సీసీ రోడ్లు కూడా దాదాపు అన్ని వాళ్ళలో నిర్మించి ఉన్నాం। కొన్ని వాళ్ళలో ఇప్పుడు ఇవ్వడానికి మా రసమయ్య బాలకృష్ణ ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు। దాంతో మొత్తం గ్రామంలో అన్ని సీసీ రోడ్లు నిర్మించి మరి ఇప్పుడు ఈ అనటి కాలంలో ఉన్నటువంటి బతుకమ్మ ఘాట్ నిర్మాణం చేసి ఇప్పుడు బతుకమ్మ పండుగ లోపల నిర్మాణం చేసి
బతుకమ్మ అనేది ఊరి పక్కకే ఉండాలని చెప్పి కెనాల్ లో నిర్మాణం చేస్తాను కూడా ఎమ్మెల్యే గారు సహాయ సహకారం చేస్తానని హామీ ఇచ్చారు. దాని విధంగా మేము జిల్లాలోనే ముందుండాలి, మా గ్రామం జిల్లాలోనే ముందుండాలనే తలంతో మా పాలకవర్గం అంతా కృషి చేసి పాలకవర్గ వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ మరియు సిబ్బంది కూడా అనేక కార్యక్రమాల్లో ముందుండి, మహిళా సంఘం సభ్యులు కూడా సీఎల్ కానీ వివోలు కానీ అందరూ అనేక కార్యక్రమాల్లో ముందుండి ప్రజలను అవేర్నెస్ పరిస్థితులు, అంగన్వాడీలు కానీ ఆశాలు కానీ అందరూ మంచి అకౌంటింగ్ దీక్షతో పనిచేసుకుంటూ గ్రామాన్ని అన్ని విధాలు అవేర్నెస్ చేసుకుంటూ అన్ని గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి యాక్టివిటీ ఇది లేదనకుండా ప్రతి ఒక్కటి నిర్మాణం చేపట్టడం జరిగింది. అన్నింటిలో ముందున్నామని చెప్పి దీనంతటికి కారణం మా ఎమ్మెల్యే రసమణి బాలకృష్ణ గారు మరియు డిప్యూటీసీ మల్ల రవీందర్ రెడ్డి గారు మరి మా ప్రజల సహాయ సహకారాలు పాలకవర్గాన్ని ఈ పత్రిక ముఖంగా అభినందిస్తా ఉన్నాను. నా పేరు గంప వెంకన్న మల్లీశ్వరి. సర్పంచ్ గంప మల్లీశ్వరి వెంకన్న. కంపోస్ట్ షెడ్ నిర్మాణం తడి చెత్త పొడి చెత్త కంప్లీట్ చేస్తున్నాం. రోజు మా గ్రామంలో మార్కెట్ యార్డ్ కంప్లీట్ అయినది, ప్రకృతి వనం కంప్లీట్ అయినది, రైతు వేదిక మరియు శ్మశాన వాటిక కూడా కంప్లీట్ అయినది. గారికి మరియు జడ్పీసీ గారికి సహకారంతో అభివృద్ధి జరుగుతుంది. నా పేరు భద్రం సంపాదరెడ్డి. మాది కాసింపేట గ్రామం, గణేవరం మండలం, జిల్లా కరీంనగర్. మా గ్రామంలో ఇంతవరకు దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాలు జరుగుతున్నాయని, అక్టోబర్ 1 నుంచి నెలాఖరు వరకు వివిధ ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు జరుగుతాయని రోజ్ చైల్డ్ లైన్ 1098 కామారెడ్డి సేవా సంఘం కోరింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో కూడా పలు సంస్థలు ఈ కార్యక్రమం నిర్వహిస్తాయని, యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని జిల్లా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ కుమార్ కోరారు. కామారెడ్డిలో ఆయన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. పలు తాగునీటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభోత్సవం చేశారు. గంటిపల్లిపాలెం గ్రామంలో 32 లక్షల రూపాయలతో ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు కుళాయిలను ప్రారంభించారు. అలాగే గంటి గ్రామంలో దాదాపు 1,33,00,000తో ఏర్పాటు చేయనున్న 90 కిలోలీటర్ల వాటర్ ట్యాంక్, 40 కిలోలీటర్ల వాటర్ ట్యాంకులకు కుళాయి పనులు బిగించే పనికి జగ్గిరెడ్డి శంకుస్థాపన చేశారు. నల్గొండ జిల్లా సౌలిగౌరారం మండలంలో శ్యామల వెంకటరెడ్డి వర్ధంతికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనడం విశేషం. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. కామారెడ్డి జిల్లా అడ్లూరు శివారులోని జాతీయ రహదారి పక్కన ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. కామారెడ్డి పట్టణం ఆర్బీ నగర్ కు చెందిన కాకర్ల బాలమణిగా ఆ శవాన్ని గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాలమణి గత నెల 28న ఇంట్లో నుంచి కార్ఖానాకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కామారెడ్డి పీఎస్లో ఫిర్యాదు చేశారు.
పరిచయం ఉన్న వాళ్లతో అడ్లూరు శివారులోకి బాలమణి వెళ్లిందని, ఆమె మీద ఉన్న నగలు దోచుకుని ఆ తర్వాత హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. సంఘటనా స్థలం వద్దనే బాలమణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆమెను చంపిన వారిని అతి త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. బంగారు తెలంగాణ సాధిస్తామన్న కేసీఆర్ ఆఖరుకు హత్యలు మానభంగాల తెలంగాణగా మార్చేశారని విద్యార్థి నాయకులు విమర్శించారు. హైదరాబాద్ లో చైత్ర ఘటన మరవక ముందే సుధారాణి అనే మహిళను ఆమె భర్త కిరణ్ కుమార్ అనుమానంతో పాశవికంగా చంపాడని అన్నారు. హత్య జరిగి చాలా రోజులు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ, మహిళా కమిషన్ స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ నుండి నిజాం సాగర్ చౌరస్తా వరకు విద్యార్థుల భారీ ర్యాలీ జరిగింది. హక్కు ఉందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం తెలంగాణ బంగారు తెలంగాణ చెప్పారు, కానీ ఈరోజు బంగారు తెలంగాణలో బంగారు తల్లులు ఈరోజు పూర్తిగా బాణబంగాలతో మడ్డలతో రేపులతో చంపబడుతున్నారు. కనీసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించకపోవడం సిగ్గుచాటు. మొన్న జరిగిన దిశా ఎన్కౌంటర్ గానీ, అంతకుముందు జరిగిన ఏదైతే ఈ యొక్క రాజు ఎన్కౌంటర్ గానీ కనీసం ప్రభుత్వం ఉండదో లేదో అని అడుగుతున్నాం. అంటే అగ్రకుల అమ్మాయిలకు ఒక వంత, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన అమ్మాయి అయితే ఇంకో వంత. మీరు మీకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై నమ్మకం ఉంటే వెంటనే ఆ కిరణ్ అనే వ్యక్తిని గుర్తియ్యండి. ఎందుకంటే పెళ్లి అయ్యి 1 మంత్ కూడా కాలేదు, ఆయన హైదరాబాద్ లో నివసిస్తున్న వారి అపార్ట్మెంట్ లో పిలిపించి మా తల్లిదండ్రులకు చెప్పి మళ్ళీ ఆమె గొంతు కోసం చెప్పడం జరిగింది. అంటే చిన్నపిల్లలను కూడా చూస్తలేరు, పెద్దవాళ్ళని కూడా చూస్తలేరు. చిన్నపిల్లలల్లో ఏం అట్రాక్ట్ చేస్తుంది అర్థమైతలేదు, ముసలిళ్ళ దగ్గర కూడా ఏమర్థం అట్రాక్ట్ చేస్తుంది అర్థమైతలేదు. మొత్తం చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే ముసలిళ్ళ దాకా కూడా చేస్తున్నారు. దీనిపైన జస్టిస్ రావాలని ఎన్నిసార్లు ఎన్ని స్ట్రైక్స్ చేసినా ఏం యూజ్ లేకుండా పోతుంది. మొత్తం మొన్న డాక్టర్ ప్రియాంక రెడ్డి, మొన్న చైత్ర, రేపు ఎవరో మన నుంచి ఎవరో కూడా మనం చెప్పలేదు. మొన్న దాకా హైదరాబాద్ ఉందనుకున్నాం, ఇప్పుడు కామారెడ్డి కూడా వచ్చేసింది, నెక్స్ట్ మన కాలనీ కూడా వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? మన దగ్గర నుంచి పోయినాక అప్పుడు మనం ఏం చేయలేం కదా. ఇప్పుడే మనకు జస్టిస్ కావాలని గట్టిగా స్ట్రైక్ చేద్దాం, ఇప్పుడే స్టార్ట్ చేయాలి. షీటింగ్స్ కానీ ఏది కానీ, పోలీస్ స్టేషన్ కానీ, అన్ని రెస్పాండ్ కావాలని. ఇది మా ఆర్డర్ అని మేము అనట్లేదు, జస్ట్ మా రిక్వెస్ట్ అంటున్నాం. నా ఒక్క దాని దగ్గర నుంచి కాదు, ప్రతి ఒక్క తెలంగాణ కానీ, కామారెడ్డి కానీ, ఇండియా గర్ల్ నుంచి మేము మాట్లాడుతున్నాం. మాకు మాట్లాడే భయం కావచ్చు, నిందితుని ఇప్పుడు ఎన్కౌంటర్ చేయాలన్నదే మా ఒక రిక్వెస్ట్. ఈ ఆర్డర్ అని మేము అనట్లేదు, కైండ్ గా రిక్వెస్ట్ చేస్తున్నాం మేమందరం. కర్నూలు జిల్లా పాపిలి మండలం ఊటకొండ గ్రామంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. దీంతో గ్రామంలోని రోడ్లను కాంగ్రెస్ మండలాధ్యక్షులు సుబ్బుయాదవ్ గ్రామ ప్రజలతో కలిసి పర్యటించారు. రోడ్లు బాగాలేని కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, అంతేకాకుండా గ్రామంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయని సుబ్బుయాదవ్ అన్నారు. ఏపీ గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు గొప్పగా చెప్పుకుంటున్న జగన్ సర్కార్ ఒక్కసారి పాపిలి మండలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలని అన్నారు. అదే రిప్రజెంటేషన్ ఎంపీడీఓ గారు ఏమన్నారంటే, ఈ టైం అప్పుడు ఎలక్షన్ టైంలో ఎలక్షన్ అయిపోతేనే ఎంబడి ఏపిస్తానని చెప్పారు. మళ్ళీ అదే ప్రెసిడెంట్ ఎలక్షన్ల టైంలో కానీ ఈ గేర్కి హామీ ఇవ్వడం జరిగింది.
కానీ దాదాపు దగ్గర దగ్గర సంవత్సరం పైన అయింది. ఈ రెండున్నర సంవత్సరం నుంచి వైసీపీ పాలనలో ఎక్కడ కానీ ఒక రోడ్డు ఏసీపీ లేదు, ఒక రోడ్డు పెట్టింది లేదు. కాకపోతే ఈ విషయం పైన ఇక్కడ ఉన్న వారు చాలా మంది ఈ కరోనా సిచ్యువేషన్లో జ్వరాల బాధన పడి చాలా ఇబ్బంది పడ్డారు. పిల్లలు కూడా చాలా విచిత్రమైన వ్యాధులతో బాధన పడి హాస్పిటల్ పాలై చాలా అధమానంగా ఉన్నారు. ఈ గేర్లో ఉన్న వాళ్ళు చాలా సతమతమవుతున్నారు వ్యాధులతోన. కాబట్టి ఇకనైనా ఎంపీడీఓ గారికి ఒకసారి, పంచాయత్ సెక్రటరీ గారికి ఒకసారి ఇచ్చాము. ఆల్రెడీ సర్పంచ్ ఆధ్వర్యంలో కూడా ఇది జరిగింది. కానీ ఈ గేర్ వాళ్ళకి ఇంకా ఇంతవరకు ఏంది న్యాయం జరగట్లేదు. ఈసారి కంపల్సరీ కలెక్టర్ గారికి ఇది పెట్టి న్యాయం చేయవలసిందిగా మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఊరు పేరు చెప్పున్నా? ఊరు పేరు వీధి పేరు. ఊటకొండ విలేజ్, శాపిల్ మండలం, కర్నూలు జిల్లా, గ్రామ పంచాయతీ ఊటకొండ. చెప్పు. జ్వరాలు వచ్చినాయి అసలు పిల్లలకి, పిల్లలకి జ్వరాలే, ముసలికి జ్వరాలే, పెద్దలకి జ్వరాలే. చాలా మంది కింద ముసలి పడినారు. పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు వాళ్ళు పడినారు. ఎట్లు చూసారో కలెక్టర్ గారికి మీరు చెప్పాలా, చేసేసి చెప్పండి సార్. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో కొత్త పెన్షన్లు మంజూరయ్యాయి. చండేడు గ్రామంలో 14 మందికి కొత్త పెన్షన్లు ఇచ్చారు. చండేడు పంచాయతీ సర్పంచ్ జాస్తి సత్యబాబు, ఎంపీటీసీ కంటుపూడి జమ్మీ తదితరుల సమక్షంలో కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని ఫడ్జీ కేఫ్లో నోరు రుంచే కొత్త మెనూ ఆవిష్కృతమైంది. అక్టోబర్ 1 నుంచి తమ కస్టమర్లకు అతి నాణ్యమైన, రుచికరమైన కొత్త మెనూ అందుబాటులోకి వస్తుందని ఫడ్జీ కేఫ్ భాగస్వామి అమన్ చైనాని చెప్పారు. తమ కొత్త రకం మెనూ ద్వారా అతిథులు, అభిమానుల్లో ఎప్పటికప్పుడు ఉత్సాహం నింపుతామని అన్నారు. ఫడ్జీ సౌత్ ఇండియా హెడ్ చెఫ్ సూర్య ఈ మెనూను రూపొందించారని అన్నారు. And sago pongal we have that nothing but it's sabudana we have converted into a pongal. And sheep kebab wherever you go, paneer will be very soft. But paneer, what we serving over here, it's pretty kadak and crisp will be the inside, it is soft. That's what what we given in paneer sheep kebab. Apart from that, we have soups, gogura, mutton curry with ghee pulao. We have lots of dishes are there, like as tiramisu, filter coffee, tiramisu. Basically, filter coffee, tiramisu, wherever you go, they add liquor. But in South Indian, filter coffee is very famous. So, tiramisu we have converted into a filter coffee flavor. And caramel cheesecake, what we did over here, it's a chocolate bar with lots of caramel and cheese will be added into it. Lots of dishes are there. And chicken wings we have, which is very mild and lots of people doesn't love masalas. Some people doesn't love masalas. So, very mild flavor like salt and pepper. That kind of chicken wings we have. Lots of dishes are there. Thank you so much. I'm Aman here. I'm the managing partner at Farzi Cafe Hyderabad. So this is the new menu we've just launched. We focus a lot more on South Indian cuisine this time, as
the market is requiring a lot more of South Indian cuisine. Andhra, Telangana and Rayalaseema cuisine is what is required in Hyderabad now. So we change the menu every 4 months so that we have the guests coming in very frequently to try our new dishes. And we welcome everybody to come on and try the new food in the menu what we made away. So the prices are the same, there's no addition charges what we made. It's a menu we've got very talented chefs across the company of Charlie Cafe. So they keep reinventing the menu. The menu prices are the same. Price for two probably okay, but for the next. వాహనం నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలంటూ శ్రీకాకుళం ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాద్ వాహనదారులను కోరారు. నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ డే అండ్ నైట్ జంక్షన్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్, సీ బుక్, పొల్యూషన్, హెల్మెట్, మాస్కుల ఆవశ్యకతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అవి లేని వారికి అపరాధ రుసుములు వేశారు. హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుందని, ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా డ్రైవ్ చేయడం కూడా ప్రమాదాలకు అతిపెద్ద కారణమని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నూతనంగా గెలుపొందిన ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఎంపీపీ మేడవరపు విజయలక్ష్మికి, జడ్పీటీసీ కడిమి రమేష్కు అభినందన సభ ఏర్పాటు చేయడంతో పాటు వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా, మాజీ మార్కెటింగ్ చైర్మన్ మేడవరపు అశోక్, జడ్పీటీసీ పల్నాటి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్లో జరిగిన పరిణామాలపై మన ఊరు మన బాధ్యత సంస్థ ప్రతినిధులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ను కించపరిచేలా కొందరు కౌన్సిలర్లు ఆమె ఎదుటనే కుర్చీ వేసుకుని అప్రజాస్వామికంగా కూర్చున్నారని, ఇది ఎంతమాత్రం మంచిది కాదని అన్నారు. వార్డు కౌన్సిలర్లు కొందరు తమ వ్యక్తిగత ఎజెండాను ప్రదర్శించడాన్ని వారు ఖండించారు. ఇలాంటి అంశాలపై అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు. పిఠాపురంలో ఉన్నటువంటి ఒక సామాన్య పౌరుడిగాను, మన ఊరు మన బాధ్యత సంస్థ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిగా కూడా ఒక ఆవేదన చెంది ఈ విషయాన్ని మీద నా యొక్క భావాన్ని తెలియజేయాలని చెప్పేసి అని ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ముఖ్యంగా ప్రజా సమస్యలు పరిష్కారం నిమిత్తం సుమారు 60,000 మంది ప్రధానికల్లో కేవలం 30 మంది కౌన్సిలర్ని ఎన్నుకుని ఆ 30 మంది కూడా ఈ 60,000 మందికి కూడా ప్రతినిధులుగా ఉండాలని చెప్పేసి అని భావించి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నింటినీ కూడా గత మున్సిపల్ కౌన్సిల్లో ఏమీ జరగలేదు కాబట్టి కొత్త కౌన్సిల్ వచ్చి చక్కగా ఈ పరిష్కారం చేసి పట్టణాన్ని కాస్త మరింత మెరుగుపరిచే చర్యలు తీసుకుంటారనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా నమ్మకం పెట్టుకుని ఒక ఉద్దేశంతో వారందరినీ పంపించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మహిళలకు 50% రిజర్వేషన్లో కూడా మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కూడా మహిళలే ఈ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి అధికారంలోకి వస్తే బాగుంటుందని చెప్పేసి అని ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా మనకి కూడా ఒక ప్రథమ పౌరురాలుగా ఒక మహిళను ఎన్నుకోవడం, వారి ఆధ్వర్యంలో ఒక మనిషి కౌన్సిల్ ఏర్పడిందని చెప్పేసి అందరూ భావిస్తున్న తరుణంలో
నిన్న జరిగిన పరిణామం అదేంటంటే మున్సిపల్ చట్టానికి మున్సిపల్ కౌన్సిల్కి కూడా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఆ సంబంధిత కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంత ఎజెండాను అమలు చేసి వారు సొంతంగా వారి యొక్క వస్తువులను తీసుకుని వచ్చి అక్కడ ప్రవేశపెట్టడం రెండు ఏంటంటే ప్రథమ పౌరురాలు ముందు ఒక ప్రత్యేకంగా ఒక కుర్చీని తీసుకుని వచ్చి ఒక కౌన్సిలర్ గారు అక్కడ కూర్చుని వారు అలా కూర్చోవడం కూడా అప్రజాస్వామికంగా కూడా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ప్రథమ పౌరురాలను అవమానపరచడం అంటే మొత్తం పట్టణం అంతా కూడా అవమానపరచినట్టుగానే కూడా మేము భావిస్తున్నాం. ఇది ఎవరంగా ఖండిస్తున్నామని చెప్పేసి మన ఊరు మన బాధ్యత నుంచి తెలియజేసుకుంటూ ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.